డిసెంబర్ 9-10 తేదీల్లో విశాఖలో జరిగిన సిపిఐ గ్రేటర్ విశాఖ నగర 24వ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని జిల్లా కార్యదర్శి ఏజే స్టాలిన్ తెలిపారు. విశాఖ నగర కార్యదర్శిగా ఎం పైడిరాజును ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి పైడిరాజు మాట్లాడుతూ, ప్రధానంగా భూ కబ్జాలు, డీడీల కుంభకోణం, పక్కా వసతి గృహాల నిర్మాణం, కాలుష్య నివారణ వంటి అంశాలపై తమ కార్యవర్గం పోరాడుతుందని తెలిపారు. ఈ నెల 9-10 తేదీల్లో సిపిఐ గ్రేటర్ విశాఖ నగర సమితి 24వ మహాసభలు జరిగాయి. ఆ మహాసభల్లో ఆ నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ గ్రేటర్ విశాఖ నగర సమితి సిపిఐ పార్టీకి కార్యదర్శిగా మంత్రిపల్లి పైడిరాజు గారు ఎన్నిక కావటం జరిగింది. అట్లాగే సహాయ కార్యదర్శులుగా జేడి నాయుడు గారు, అట్లాగే కండ్రేకుల సత్యాంజనేయ ఎన్నికయ్యారు. అట్లాగే 15 మందితో నగర కార్యవర్గం ఏర్పడింది. 2007లో విశాఖ నగరంలో అప్పటి గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ అధికారులు గుర్తించబడినటువంటి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు 136,000 ఉన్నాయని గుర్తించారు. వాటిలో గడిచిన 10 సంవత్సరాల్లో మీరు పేద ప్రజానీకానికి ఎన్ని ఇల్లు నిర్మించిచ్చారు, ఆ నిర్మించినటువంటి జేఎన్ఎన్యుఆర్ఎం ఇళ్లలో నకిలీ డీడీల పేరుతో జరిగిన కుంభకోణంలో దోషుల్ని కఠినంగా శిక్షించారా లేదా వదిలేశారా, వీటన్నిటి మీద అదేవిధంగా ముడికివాడలు 800 ఉన్నటువంటి మహానగరంలో అక్కడే పేద ప్రజలకి ఆ మురికివాడల్లోనే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, డ్రైన్లు, మంచినీరు, విద్యుత్తు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, దాని మీద దశలవారీ ఉద్యమం చేయాలని మా పార్టీ నిర్ణయం చేసింది. తడి, పొడి, చెత్త పేరుతో విశాఖ నగర ప్రజల దగ్గర అదనంగా వసూలు చేసే, ఇప్పటికే ఇంటి పనులు భారమైనటువంటి నగర ప్రజల మీద ఈ అపరాధ రుసుం పేరుతో వసూలు చేస్తున్నటువంటి పన్నును వెంటనే జీవీఎంసీ విరమించాలి, రద్దు చేయాలని కోరుతూ ఒక తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. విశాఖ నగరంలో ఉన్న ప్రజలందరూ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. అదేవిధంగా దీనికి ప్రధానమైన కారణం కాలుష్యం. రసాయన పరిశ్రమలు అటు ముత్యాలమ్మపాలెం నుండి తిమ్మాపురం వరకు ఉన్న మన నగర పరిధిలో రసాయనిక పరిశ్రమలు శుద్ధి చేయని విష పదార్థాలు డైరెక్ట్గా సముద్రంలోకి వదలడం వలన అవి చనిపోతున్నాయి. దీనివల్ల వేలాది మంది ఉపాధి అయినటువంటి మత్స్యకారులు జీవనోపాధి దెబ్బతినడమే కాకుండా నగర ప్రజలు ఆరోగ్యంతో చెలగాటు పడుతున్నాయి. మొన్ననే మేము మహాసభ కాగానే జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ కూడా చేశాం. విశాఖపట్నానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఉక్కు కర్మాగారం, దానికి సొంత గనులు లేవు, దానికి సొంత గనులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అటు అనకాపల్లి నుండి భీమునిపట్నం వరకు పేద ప్రజలు అనేక మంది ఉన్నారు. వారందరినీ గుర్తించి ప్రభుత్వ భూములు 100,000 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, దాన్ని కబ్జాదారుల కోరల నుండి కాపాడి ఈ నగరంలో అర్హులైన నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పనిచేయడానికి, వారి సమస్యలు తీసుకొని పనిచేయడానికి పునరంకితం అవుతామని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.